హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క మనిషి, ముఖ్యంగా ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశమైనటువంటి దేవుడంటే ఎవరు, దేవుడు ఒక్కడా కాదా, దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుడు ఒక్కడా చాలామందా, ఇటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ సమాధానం నేను ఏదో నా అభిప్రాయాన్నో లేదా డిప్లొమాటిక్ సమాధానాలను, దొంగ డొంక తిరుగు సమాధానాలను చెప్పబోవడం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాచీన మతాల యొక్క సారాంశాన్ని కాచి వడబోసి మీకు అందించబోతూ ఉన్నాను. ఇక మనం ఈ వీడియో యొక్క స్ట్రక్చరు, ఇంట్రడక్షన్ విషయానికి వస్తే, నేను ఇస్లాం, క్రైస్తవం మరియు హిందూ అనే ముఖ్యమైన మూడు మతాల ఆధారంగా దేవుడు అంటే డిఫైన్ చేయబోవడం లేదు. ప్రపంచంలో మనుషులు, మానవ నాగరికత అనేది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని మతాల యొక్క చరిత్ర మరియు ఎన్ని సంస్కృతుల యొక్క ఆనవాళ్ళు మనకి లభించాయో, ఆ ప్రాచీన అంతరించిపోయిన మతాల దగ్గర నుంచి మొదలుపెట్టి మానవ నాగరికత యొక్క మనుగడ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ మతాలన్నింటిలోని సారాంశాన్ని మనం పరిశీలించబోతూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ దేవుడు ఒక్కడా కాదా, దేవుడు అసలైన దేవుడు ఎవరు అనే అంశాన్ని ఆయా మతాలు లేదా అన్ని మతాలలోని దేవాలయాలు, ఆయా మతాలలో వాళ్ళు పవిత్రంగా దేవుడి యొక్క చిహ్నంగా వాడబడిన ఆ చిహ్నాలను, ఇంకా వాళ్ళు ఉపయోగించిన దేవుడి యొక్క పేర్లను, ఇంకా ఇమేజెస్, బొమ్మలు, ఇంకా ఆ దేవుళ్ళ యొక్క కథలను పరిశీలించి తెలుసుకోబోతూ ఉన్నాం. వికీపీడియా ప్రకారం ప్రాచీన మతాలన్నింటినీ గనక మనం కాస్త పరిశీలించినట్లయితే, మీరు ఇక్కడ వికీపీడియాలో లిస్ట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ స్పిరిచువల్ ట్రెడిషన్స్ అనే టైటిల్ కింద మనకి చాలా వరకు ముఖ్యమైన మతాలన్నింటినీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాము, ఇంకా హిందూ ధర్మము, షింటోయిజము, స్లావిక్ మతాలు, కెల్టిక్ మతాలు, ఇంకా జర్మానిక్ ప్యాగనిజం అంటే జర్మనీ దేశంలో ఉన్నటువంటి పురాతనమైన మతాలు, కెమెటిజం అంటే ఇది ప్రాచీన ఈజిప్షియన్ మతం, ఇంకా ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక మతాలు, హెలెనిజం అనేది గ్రీకు మతం, ఇటలీ మరియు రోమన్లు ఆచరించినటువంటి మరొక పేగన్ మతం. ఈ మతాలు ముఖ్యంగా పురాతనమైనవి, ఇవి ప్రపంచంలోని అతి ముఖ్యమైన మతాలుగా మనకి చెప్తున్నారు. మనం ఇంకా కాస్త విపులంగా పరిశీలించినట్లయితే ఆసియా దేశంలో ఉన్నటువంటి మతాలు ముఖ్యంగా ధార్మిక్ రిలీజన్స్ మరియు ఈస్ట్ ఏషియన్ రిలీజన్స్. ధార్మిక్ రిలీజన్స్లో మనకి హిందూ ధర్మము, బౌద్ధ ధర్మము, జైనము, సిక్కు మతము ముఖ్యంగా వస్తాయి. తరువాత జపాను, చైనా, కొరియా వంటి ఆసియాలోని మిగతా దేశాల్లో ఉన్నటువంటి మతాలు ముఖ్యంగా బౌద్ధ మతమే. కానీ బౌద్ధ మతం కంటే ముందు షింటోయిజం, కన్ఫ్యూషియనిజం వంటి విభిన్నమైన హిందూ ధర్మాన్ని పోలినటువంటి మతాలు అనేకం ఆచరణలో ఉండడం జరిగింది. ఇంకా తరువాత అతి ముఖ్యమైనటువంటి ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉండేటువంటి మతాలు ఏమిటంటే అబ్రహామిక్ మతాలు. వాటిల్లో ముఖ్యమైనది యూదు మతము, యూదు మతం నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మతము, ఇంకా ఈ రెండింటి నుంచే వచ్చినటువంటి ఇస్లాం మతము, దాని యొక్క మోర్ బ్రాంచెస్ అన్నమాట. ఇవి మనకి ఇప్పుడు చాలా వరకు అందరికీ తెలిసినటువంటి మతాలు. అంతరించిపోయినటువంటి మతాలను మనం చూద్దాం. మనం ఇక్కడ ముఖ్యంగా పరిశీలించబోయేటువంటి ప్రాచీన అంతరించిపోయిన ఇప్పుడు ప్రస్తుతం జీవంతో లేనటువంటి మతాల్లో ముఖ్యమైనవి సుమేరియన్ మతం. ప్రాచీన, చాలా ప్రాచీనమైనటువంటి, దరిదాపు 5000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అంతరించిపోయిన సుమేరియన్ మతం, ఇంకా దరిదాపు 3 నుంచి 4000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈజిప్షియన్ మతం, ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇస్లాంకి ముందు ఉన్నటువంటి అంతరించిపోయిన
మరికొన్ని బాబిలోనియన్ మరియు మెసపొటేమియన్ మతాలు, ఇంకా నేటివ్ అమెరికన్లు. అమెరికాలో తెల్లవాళ్ళు ప్రవేశించకముందే ఉన్నటువంటి నేటివ్ రెడ్ ఇండియన్స్ ఫాలో అయినటువంటి కొన్ని మతాలు, ఇంకా ఆస్ట్రేలియా దేశంలో అక్కడ మూల నివాసులైనటువంటి అబారిజన్స్ ఫాలో అయినటువంటి మతం. అబారిజన్స్కు దరిదాపు 10,000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర ఉందని మనకి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం ఇటు తూర్పు నుంచి అటు పడమర వరకు మనుషులు ఎక్కడెక్కడ ఉండేవారో అక్కడక్కడంతా ప్రాచీన దరిదాపు 30,000 నుంచి 40,000 సంవత్సరాల వెనకాల వరకు వెళ్ళి అసలు మతం యొక్క పుట్టుక ఎలా జరిగింది, అసలు ముందు దేవుడంటే ఎవరు, ప్రాచీన మనుషులు నాగరికత అనేది ప్రారంభమైన తరువాత దేవుడుగా ఎవరిని గుర్తించారు అనే విషయాన్ని వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ వీడియో చివరిలో నేను ప్రూఫ్స్ అన్ని చూపించిన తర్వాత మీకు ఫైనల్గా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ముందుగానే మీకు క్లుప్తంగా చెప్పబోతూ ఉన్నాను. కానీ వీడియో చివరి వరకు చూస్తే దీనికి ఆధారం ఏమిటి, నిజంగా అన్ని మతాల్లో పూజించినటువంటి దేవుడు ఒక్కడేనా, అసలు ఈ మతాలన్నింటికి మూలం ఒక్కటే అనే విషయం మీకు అర్థమవుతుంది. ముందుగానే నేను చెప్పబోయే విషయం ఏమిటంటే దేవుడికి మీరు వాడేటువంటి పదం అయినటువంటి గాడ్ అనేది పూర్తిగా తప్పు. ఈ గాడ్ అనేది ఒక ప్రాపర్ నౌన్, అంటే హీ హిమ్ అనేవి ఇంప్రాపర్ నౌన్స్ అన్నమాట. మీరు అల్లాహ్ అనేది ఒక మతంలోని దేవుడి యొక్క పేరు, అదేవిధంగా జీవోడి గాడ్ అనేది ప్రాచీన జర్మన్లు పూజించినటువంటి ఒకనొక దేవుడి యొక్క పేరు. అసలు మీరు దేవుడికి వాడాల్సిన పేరు ఇంగ్లీష్లో డివైన్, డివైన్ అనేది దైవం అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. దేవుడు అనే పదం కూడా దివ్ అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. ఋగ్వేదం ప్రకారం ఈ దివ్ అనే ధాతువుకి అసలైన అర్థం ప్రకాశించేది అని. ఈ డెఫినేషన్ ప్రకారం మనం గనక పరిశీలించినట్లయితే ఋగ్వేదంలో ఇచ్చినటువంటి సూక్తాలను ఇంకా అన్నింటినీ పరిశీలించి నేను నిర్ధారణకు వచ్చింది ఏమిటి అంటే, ప్రాచీన మనుషులు నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి పూజించినటువంటి ముఖ్యమైన దేవుడు, గుర్తుపెట్టుకోండి, కేవలం ఒకే ఒక దేవుడు కాదు, ముఖ్యమైన దేవుడు సూర్యనారాయణుడు. సూర్యుడితో పాటుగా ఇంకా అనేక ప్రకృతి శక్తులను దైవ స్వరూపాలుగా భావించి ప్రాచీన మనుషులందరూ కూడా పూజించారు. అందులో ముఖ్యమైనవి పంచభూతాలు. ఈ పంచభూతాలన్నింటిలో కూడా అన్నిటికంటే ముఖ్యమైన భూతమైనటువంటి అగ్ని స్వరూపాన్ని వాళ్ళు ఎక్కువగా ఆరాధించారు. అగ్నిని, సూర్యుడిని ముఖ్యంగా ప్రాచీన మతాలలోని మనుషులందరూ కూడా నాగరికత ప్రారంభం నుంచి పూజించినట్టు మనకి అనేక ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. ఇంకా చెట్లను మరియు జంతువులను కూడా దైవ స్వరూపాలుగా భావించి పూజించారు. ఇక్కడ ఒక్కొక్క మతంలో విభిన్నమైన దేవుడు మనకు కనిపిస్తాడు. ఆ ఒక్కొక్క దేవుడికి విభిన్నమైన కథలు కూడా కనిపిస్తాయి. కానీ వాటి వెనకాల ఉండేటువంటి అసలైన రూపం మాత్రం ఆకాశంలో ప్రకాశించేటువంటి సూర్యచంద్రులు ఇంకా నక్షత్రాలు, పంచభూతాలు, ఇంకా మనకి ప్రకృతిలో కనిపించేటువంటి చెట్లు, జంతువులు, ఇవే ప్రాచీన మనుషులు ఎప్పటి నుంచో పూజిస్తున్నటువంటి దైవ స్వరూపాలు. వీళ్ళని ఎందుకు దేవుళ్ళుగా పూజిస్తున్నారు అనే విషయం నేను మీకు తరువాత చెప్తాను. ఇప్పుడు రెండవ ప్రశ్న, దేవుడు ఒక్కడా కాదా? ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఒక్కడు కానే కాదు. దైవ స్వరూపాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి పంచభూతాలు, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సూర్యుడు, ఇంకా అనేక మంది దేవుళ్ళు మనకి ఉన్నారు. వరుణ దేవుడు ఒక హిందూ ధర్మంలోనే కాకుండా అనేక ప్రాచీన మతాలన్నింటిలో ఇలా అనేక మంది దేవుళ్ళను పూజించడం జరిగింది. మరి
అనేక మంది దేవుళ్ళను పూజించినప్పటికీ కూడా వాళ్ళు కింగ్ ఆఫ్ ద గాడ్స్గా కేవలం సూర్యుడిని మాత్రమే భావించారు. అలా ఎందుకు భావించారు అనేది విషయం కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. మనం ముఖ్యంగా ఋగ్వేదం నుంచి ప్రారంభించినట్లయితే, ఎందుకంటే ఋగ్వేదం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఇంకా మొట్టమొదటి రిటర్న్ బుక్గా మనకి పేర్కొనబడుతూ ఉంది. రిటర్న్ బుక్గానే కాదు, మొట్టమొదటి రిలీజియస్ గ్రంథంగా స్పిరిచువాలిటీ లేదా ఆధ్యాత్మిక దేవుడికి సంబంధించిన రాసినటువంటి ముఖ్యమైన గ్రంథంగా పేర్కొనబడేటువంటి ఋగ్వేదంలో మనకి శివుడి గురించి, రుద్రుడి గురించి, ఆ రుద్రుడి యొక్క స్వరూపం గురించి వర్ణిస్తూ రుద్రుడికి 8 మూర్తులు ఉన్నాయని రాయడం జరిగింది. ఆ 8 మూర్తులు ఏమిటంటే పంచభూతాలు, భూమి, నీరు, గాలి, నిప్పు, నేల. ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలతో పాటుగా సూర్యుడు, చంద్రుడు మరియు అందరి హృదయంలో అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మస్వరూపం జీవుడు. ఈ ఎనిమిది మూర్తులు శివుడి యొక్క అష్టమూర్తులు, ముఖ్యమైన మూర్తులు అన్నమాట. మీరందరూ అనుకుంటున్నట్టుగా దేవుడు సర్వాంతర్యామి కాదు, దేవుడు అందరిలో లేడు, కుక్కలో, పందిలో, రాయిలో దేవుడు లేనే లేడు. దేవుణ్ణి మీరు పూజించాలి అంటే, దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా మీరు దైవ స్వరూపాన్ని పూజించాలి అంటే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఈ 8 స్వరూపాలను, ఈ 8 మూర్తులను పూజించాలి. అందుకే ప్రతి హిందువు కూడా తన రోజువారీ దినచర్యలో భాగంగా సంధ్యావందనాది కర్మకాండలో ఈ 8 మూర్తులకు తాను పూజలు చేయడం జరుగుతుంది. మనం ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేవాలయాలను పరిశీలించి ఆ దేవాలయాల్లో అసలు దేవుడు ఎవరో తెలుసుకుంటే మనకి ప్రపంచంలో మొట్టమొదటి దేవుడు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చిత్రం యునైటెడ్ కింగ్డంలోని స్టోన్ హెంజ్ అనేటువంటి ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైనది, ఇంకా అత్యంత మిస్టీరియస్. అసలు అది ఏమిటి, అది దేవాలయమా లేదా ఇంక మరొకటా అనే విషయం గురించి ఎంతో లోతైన చర్చలు, పరిశోధన ఇంకా జరుగుతూనే ఉంది. దీని గురించి ఎవరు ఏమీ కనిపెట్టలేకపోయారు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, ఈ ఇలా రౌండ్ సర్కిల్లో పెద్ద పెద్ద చాలా బరువైన, చాలా పొడవైనటువంటి ఈ రాళ్లను నిలబెట్టి ఇలా ఈ సర్కిల్ షేప్లో పెట్టి దీని ద్వారా ఏదో ఒక దేవుణ్ణి పూజించారు అనే విషయాన్ని మాత్రం ఎంతోమంది పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ అదేమిటో ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడ మీరు చూసినటువంటి ఈ స్టోన్ హెంజ్ లాంటి సిమిలర్ నిర్మాణాలను ప్రపంచమంతా కూడా కనిపెట్టడం జరిగింది. అవన్నీ కూడా దరిదాపు 5000 సంవత్సరాల పురాతనమైనవి. ఒక్క యూరోప్ ఖండంలో ఒక్కటే ఇటువంటి 50,000 స్టోన్ హెంజ్ వంటి నిర్మాణాలు కనుక్కొనడం జరిగింది. ఇందులో మనం యునైటెడ్ కింగ్డంలో చూసేటువంటి స్టోన్ హెంజ్ అనేది అతి పెద్దది. కానీ కొంచెం చిన్న చితకవి, ఇంకా పెద్దవి అటువంటివి ఒక్క యూరోప్లోనే 50,000 కనిపెట్టారు. ఇవన్నీ కూడా 5,000 నుంచి 10,000, 15,000 సంవత్సరాల పురాతనమైనవి అని చాలామంది పరిశోధనలో తేల్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్టోన్ హెంజ్ నిర్మాణాన్ని పోలిన నిర్మాణం టర్కీలో గోబెక్కి టేపే అనేటువంటి ఒక అత్యంత పురాతనమైన నిర్మాణం. ఇది స్టోన్ హెంజ్ కంటే కూడా 6,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడినట్టు మనకి ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. 1994వ సంవత్సరంలో ఈ గోబెక్కి తైపేను ఒక జర్మన్ ఆర్కియాలజిస్టు కనుక్కోవడం జరిగింది. దీని యొక్క కార్బన్ డేటింగ్ ప్రకారం అక్కడ కొన్ని చెక్క ముక్కలు దొరికాయి. చెక్క ముక్కల సహాయంతో చేసిన కార్బన్ డేటింగ్లో ఇది 12,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడింది అని నిర్ధారించారు. 12,000 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఈ గోబెక్కి తెపే ఖచ్చితంగా ఒక దేవుడికి నిర్మించిన దేవాలయం
అని కూడా నిర్ధారించారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గోబెక్కి టైపే మరియు స్టోన్ హెంజు రెండు కూడా చాలా వరకు సిమిలర్ నిర్మాణాలుగా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డంలో ఉన్నటువంటి 5000 సంవత్సరాల పురాతనమైన స్టోన్ హెంజు, టర్కీలో ఉండేటువంటి 12000 సంవత్సరాల పురాతనమైనటువంటి గోబెక్కి తేపే రెండింటి యొక్క నిర్మాణంలో ఉండేటువంటి సిమిలారిటీస్ని బట్టి ఇవి ప్రాచీన అత్యంత పురాతనమైన మతంలో ఒక దేవుడికి నిర్మించబడిన దేవాలయాలని మాత్రం నిర్ధారించారు. ఎందుకంటే అక్కడికి దగ్గరలో ఎటువంటి ఇళ్ళు కానీ వ్యవసాయ క్షేత్రాలు కానీ లభించలేదు. అంటే ఖచ్చితంగా ఇది ఇల్లు కాదు, ఒక బిజినెస్ సెంటర్ కాదు, ఒక వ్యవసాయ క్షేత్రం కాదు. అంటే మిగిలినది మనుషులందరూ కూడా పూజించుకునే దేవుడి యొక్క దేవాలయం అని నిర్ధారించారు. మరి ఆ దేవుడు ఎవరు అన్నదే ఆశ్చర్యం. అదే ఇంకా ఎవరు తెలుసుకోలేకుండా ఉన్నారు స్పష్టంగా. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అచ్చుగుద్దినట్టు స్టోన్ హెంజ్ను పోలిన నిర్మాణం భారతదేశంలో కూడా అనేక చోట్ల ఎంతోమంది పురాతత్వ శాస్త్రవేత్తలు కనుక్కొనడం జరిగింది. స్టోన్ హెంజ్ అంత పెద్దవి కాకపోయినా ఇంచుమించు ఆల్మోస్ట్ కొంచెం దానికంటే తక్కువ సైజులో మనకి మణిపూర్లో స్టోన్ హెంజ్ వంటి నిర్మాణం దొరికింది. ఇంకా భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో కూడా ఇలా సర్క్యులర్ షేప్లో పెద్ద పెద్ద శిలలు ఉంచడం అనేది అనేక దగ్గరలో కనుక్కున్నారు. ఈ స్టోన్ హెంజ్ను పోలినటువంటి నిర్మాణాలు ఇప్పుడు మీకు బ్లూ కలర్లో చూపిస్తూ ఉన్నాం కదా, మొత్తం ఈ బ్లూ కలర్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ స్టోన్ హెంజ్లు దొరికాయి. చైనాలో దొరికాయి, జపాన్లో దొరికాయి. జపాన్ మనకి ప్రపంచానికి తూర్పు వైపు ఉండేటువంటి మొట్టమొదటి దేశం. జపాన్ నుంచి చైనా, భారతదేశం, యూరోప్లో 50,000 ఉన్నట్టుగా దొరికాయి. ఇంకా టర్కీలో దొరికాయి, రష్యా, ఇంకా అమెరికా, కెనడా, ఆఫ్రికా, అన్ని చోట్ల ఇటువంటి సర్క్యులర్ షేప్లో ఉండేటువంటి నిర్మాణాలు ఆర్కియాలజిస్టులకి సవాలు విసురుతూ ఉన్నాయి. అసలు ఈ నిర్మాణాలు ఏమిటి, వాటిని ఎందుకు నిర్మించారు, ఆ దేవాలయాల్లోని దేవుడు ఎవరు అనేది ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నటువంటి ఈ అత్యంత పురాతనమైన దేవాలయాల్లోని దేవుడు ఎవరు అనే విషయం గురించిన మిస్టరీ కొంతమంది పరిశోధకులను చాలా ఆలోచింపజేసింది. వాళ్ళు ఈ విషయం గురించి పరిశోధించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు చెప్పడం జరిగింది. అవేమిటంటే, మీరు ముందుగా ఈక్వినాక్స్ మరియు సోలిస్టిస్ అనే పదాల గురించి అర్థం తెలుసుకోవాలి. మనకి పగలు మరియు రాత్రి సమయం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అది ఒక్కొక్క నెలను బట్టి, ఋతువును బట్టి మారుతూ ఉంటుంది. మనకి డిసెంబర్ 21 నుంచి 22 వరకు వింటర్ సోలిస్టేస్, అంటే ఈ డిసెంబర్ 21 టు 22 కన్నా చూస్తే రాత్రి మరియు పగలు యొక్క పరిమాణం ఖచ్చితంగా సమానంగా ఉంటుంది. మళ్ళీ జూన్ 22 కూడా రాత్రి మరియు పగలు యొక్క పరిమాణం సమానంగా ఉంటుంది. మార్చ్ 22 21 వరకు రాత్రి యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుంది, పగలు సమయం తక్కువ ఉంటుంది. మళ్ళీ సెప్టెంబర్లోకి వస్తే మనం పగలు యొక్క పరిమాణం ఎక్కువగా, రాత్రి పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇలా మనం ఈ మొత్తం ఈక్వినాక్స్ని సోలిస్టేస్ని కనుక పరిశీలించినట్లయితే మొత్తం ఈ 4 పాయింట్లు కూడా మనకి సూర్యుడి యొక్క ప్రయాణంలో, నిజానికి సూర్యుడు ప్రయాణించడం లేదు కానీ మనం భూమి మీద నుంచి చూసినప్పుడు సూర్యుడు ప్రయాణించినట్టే ఉంటుంది. ఈ డిసెంబర్, జూన్, మార్చ్, సెప్టెంబర్ అనేవి అత్యంత ముఖ్యమైనటువంటి క్రాసింగ్ పాయింట్లు, పాస్ఓవర్ పాయింట్లు అని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా మన యొక్క పరిశోధన ఈజిప్ట్ నుంచి ప్రారంభిస్తే ఈజిప్టులోని పిరమిడ్లు కేవలం శవాలను ఉంచేటానికి కట్టినటువంటి భారీ నిర్మాణాలు మాత్రమే అని ఎంతోమంది అంటున్నారు. అది నిజం కాదు. ఇవి సూర్యుని యొక్క దేవాలయాలు అని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేటువంటి ఆధారం ఏమిటంటే ఈ
గ్రేట్ పిరమిడ్ లేదా గిజా పిరమిడ్ ముందు ఉన్నటువంటి స్ఫింక్స్ అనే ఈ మనిషి ముఖం కలిగిన సింహం బొమ్మ ఖచ్చితంగా వింటర్ సోలిస్టిస్ లేదా డిసెంబర్ 21 అంటే దరిదాపు క్రిస్మస్ రోజని చెప్పుకోవచ్చు. ఈ క్రిస్మస్ సమయానికి సూర్యుడు యొక్క కిరణాలు నేరుగా ఉదయించిన వెంటనే ఈ స్పింగ్స్ యొక్క మొహంపై పడతాయంట. అంటే ఈ స్పింగ్స్ వింటర్ సోలిస్టిస్ అంటే క్రిస్మస్ రోజుకి ఈ స్పింగ్స్ అలైన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క అసలైన దేవుడు సూర్యుడు. ఇది ఈ గిజా పిరమిడ్ అనేది సూర్యుని యొక్క దేవాలయము అని కూడా నిర్ధారించారు. ఇంకా 12,000 సంవత్సరాల క్రితమే నిర్మించబడినటువంటి అత్యంత ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేవాలయమైన గోబెక్కి తైపేలోని నిర్మాణాలు కూడా ఈ సమ్మర్ సోలిస్టేసు వింటర్ సోలిస్టేసు అంటే క్రిస్మస్ రోజుకి అలైన్ అయి ఉన్నాయి. ఆ రోజు నేరుగా సూర్యుని యొక్క కిరణాలు ఈ సర్కిల్ సర్కిల్స్ యొక్క నిర్మాణం లోపలి మధ్యలో ఉన్నటువంటి రాళ్లపై పడుతుందన్న అంట. అంటే చాలా ఆశ్చర్యంగా లేదు ఈ నిర్మాణంలోనే అసలైన దేవుడు సూర్యుడే అని మీకు ఇది ఒక హింట్గా వాళ్ళు నిర్మించడం జరిగింది. ఇంకా స్టోన్హెంజ్లోని నిర్మాణాలు కూడా వింటర్ సోలిస్టెస్ మరియు సమ్మర్ సోలిస్టెస్కి అలైన్ అయి ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు. అంటే ప్రాచీన దేవాలయాలన్నింటిలో కూడా దేవుడు సూర్యుడే. ఇప్పుడు సూర్యుని యొక్క ప్రాచీన దేవాలయాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. అరసవెల్లిలో ఉండేటువంటి సూర్య దేవాలయంలో రథ సప్తమి రోజు సూర్యుడి యొక్క కిరణాలు నేరుగా ఆ గర్భగుడిలోని సూర్యుని విగ్రహంపై పడతాయి. అంటే అదొక హింట్ అన్నమాట, ఇందులో ఉండే దేవుడు సూర్యుడు అని. రేపు కొన్ని 100 సంవత్సరాల తరువాత ఆ దేవాలయం కూలిపోతుంది, అందులోని విగ్రహం ఎవరో ఏదో పగిలిపోతుంది, ఏదో జరుగుతుంది. కానీ నేరుగా సూర్యుని యొక్క కిరణాలు గర్భగుడిలోని దేవుడు ఉండే ప్రదేశం మీద పడతాయి. అప్పుడు ఆ విషయాన్ని చూసినటువంటి మనుషులు ఇక్కడ ఉండేటువంటి దేవుడు సూర్యుడు అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టోన్హెంజ్లో ఈ అత్యంత ప్రాచీనమైన నిర్మాణాలన్నింటిలో దేవుడు సూర్యుడే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీటిపై పరిశోధించినటువంటి పరిశోధకులు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవిలా ఉన్నాయి. అవేమిటంటే ఇవన్నీ కూడా కేవలం రాశి చక్రం యొక్క నిర్మాణాలే అని వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తున్నది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రతి మతంలోనూ దేవుడి యొక్క గుర్తుగా ఇంకా దైవ స్వరూపంగా భావించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సింబల్ చిన్న సర్కిల్, సర్కిల్లో ఒక ప్లస్. చాలా కాలం వరకు ఈ మధ్య గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వైద్యం గుర్తుగా ఇలా సర్కిల్లో ఉండే ప్లస్ సింబల్ని వాడుతూ ఉండేవాళ్ళు. అసలు ఈ ప్లస్ సింబల్ యొక్క అర్థం తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ సర్కిల్ మధ్యలో ఉండే ఈ ప్లస్ సింబల్ యొక్క ఒరిజినల్ అర్థం ఏమిటంటే ఇది సూర్య భగవానుడిని సూచిస్తుంది. సూర్య భగవానుడిని ఈ సింబల్ ఎలా సూచిస్తుంది అనే దానికి మీరు సమాధానంగా ముందుగా నేను ఇంతకు ముందు చెప్పిన వింటర్ సోలిస్టేస్, ఆటమ్ ఈక్వినాక్స్, ఇలా సోలిస్టేస్ మరియు ఈక్వినాక్స్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక సర్కిల్ రూపంలో గీసి అందులో ఈ ఈక్వినాక్స్ని సోలిస్టేస్ని కనుక ఉంచి మీరు 2 సరళ రేఖలను కనుక గీసినట్లయితే మీకు చివరగా ఈ సింబల్ వస్తుంది. ఇందులో చాలా హిడెన్ మీనింగ్ కూడా ఉంది. ఇందులో సర్కిల్ 4 భాగాలు అవుతుంది. ఇందులో ప్రతి భాగము కూడా మనకి 4 సీజన్లను సూచిస్తుంది. ఇంకా ఈ పాయింట్లు ఉన్నాయి కదా, ఈ పాయింట్లు చాలా ముఖ్యమైనవి. ప్రపంచంలోని అన్ని మతాల యొక్క పండుగలు ఈ 4 పాయింట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. డిసెంబర్ 21 నుంచి 22 వరకు ఉండే ఈ వింటర్ సోలిస్టేస్ ప్రాచీన ఈజిప్షియన్ల దేవుడైనటువంటి హోరస్ దేవుడి పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇంకా అదే రోజుని రోమన్ ప్రజలు రోమన్ మతంలో స్పిరిన్యులా అనే ఒక పండుగగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు.
ఇంకా అనేక ప్రాచీన మతాల్లో విభిన్న రకాలుగా ఈ డిసెంబర్లోని వింటర్ సోల్స్టిస్ని ఒక పండుగగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇంకా హిందూ ధర్మంలో కూడా ఈ వింటర్ సోల్స్టిస్కు దగ్గరగా మనం సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. సంక్రాంతి అనేది అత్యంత పెద్ద పండుగ. ఈ సంక్రాంతి పండుగలోనే మనకి సన్, సూర్యుడు ఒక ఆయనం నుంచి మరొక ఆయనంలోకి వెళ్ళేటప్పుడు ఆ జరిగే సంక్రమణం యొక్క క్రాసింగ్ పాయింట్ని మనం సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా ఈ వింటర్ సోలిస్టెస్ని యూదు మతస్థులు పాస్ఓవర్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఇలా ఇస్లాం కాదు, క్రైస్తవం కాదు, ప్రపంచంలోని ప్రతి మతం కూడా ఈ నాలుగు ముఖ్యమైన పాయింట్లని, ఈ నాలుగు సోలిస్టేసు మరియు ఈక్వినాక్స్ని తమ దేవుడి యొక్క పండుగగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఈ సర్కిలు మధ్యలో ఉండే ఈ ప్లస్ సింబలే కాస్త అటు ఇటుగా స్వస్తిక సింబల్గా కూడా మారింది. ఈ స్వస్తిక గురించి తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే 15,000 సంవత్సరాల క్రితమే ఈ స్వస్తిక సింబల్ని దైవ స్వరూపంగా భావించి పూజించారనే దానికి అనేక ఆధారాలు దొరికాయి. మనం అవన్నీ కూడా విపులంగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ప్లస్ సింబల్ సూర్యుడిని సూచిస్తుంది. ఈ ప్లస్ సింబల్ సూర్య భగవానుణ్ణి పవిత్రంగా దేవుడిగా భావించి పూజించేదానికి వాడారని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ ప్రపంచంలోని ఏ ఏ మతాల్లో ఉందో తెలుసుకుంటే మీరు ఆయా మతాల యొక్క దేవుడు సూర్యుడే అనే విషయం తెలుసుకుంటారు. మీరు చూస్తున్నటువంటి బంగారు రేకుపై చెక్కబడిన ఈ ప్లస్ సింబల్ 5,000 సంవత్సరాల పురాతన దేవాలయమైనటువంటి స్టోన్ హెంజ్లో లభించింది. అంటే 5,000 సంవత్సరాల క్రితమే బంగారు రేకుపై సూర్యుడు గుర్తైన ఈ సింబల్ని ఉపయోగించి ఆ సూర్యుడిని దేవుడిగా ఆ స్టోన్ హెంజ్ లోపల పూజించారు అనేదానికి మనకు ఆధారాలు దొరికాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ సుమేరియన్ దేవుడి యొక్క పవిత్రమైన గుర్తు. ఈ సుమేరియన్ దేవుడి యొక్క గుర్తులో కూడా ఈ రెండు రెక్కల మధ్యలో ఈ సూర్యుడి యొక్క చిహ్నమే ఉంది. అంటే సుమేరియన్ల దేవుడు కూడా సూర్యుడే. ఈ ప్లస్ సింబల్లో ఉండేటువంటి ఆ నాలుగు క్వాడ్రెంట్స్, నాలుగు సీజన్స్ని చూపిస్తాయని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ ప్లస్ సింబల్లో సెంటర్లో సూర్యుడు మరియు సూర్యుడి యొక్క గమనం వల్ల కలిగేటువంటి ఆ నాలుగు ఋతువులు నాలుగు క్వాడ్రెంట్స్గా చెప్పబడ్డాయి. పవిత్రమైన బైబుల్ గ్రంథం ప్రతి గ్రంథంపై ఈ సూర్యుడి యొక్క గుర్తు ఉంది. అంటే బైబిల్లోని అసలైన దేవుడు సూర్యుడేనా? మనం మరిన్ని వివరాలను కూడా చూద్దాం. దరిదాపు 15,000 సంవత్సరాల క్రితమే అనేక గుహలపై ఇలా ఈ పవిత్రమైన సూర్యుడి యొక్క గుర్తుని ఉంచి ఆ గుర్తుని దైవ స్వరూపంగా భావించి పూజించేవారు. ఇంకా ఎంతో పురాతనమైన ఒకనొక గుహలో లభించిన పవిత్రమైన సూర్యుడి యొక్క గుర్తు ఇది. భారతదేశంలో కూడా సూర్య భగవానుణ్ణి ఈ సర్కిల్ మరియు ప్లస్ రూపంలో ఉన్న సింబల్లో పూజించారనే దానికి ఆధారంగా మనకి ఈ విగ్రహం లభించింది. యూరోప్లోని ప్రాచీనమైన కెల్టిక్ మతంలో కూడా సూర్యుణ్ణి ఈ గుర్తు సహాయంతో పూజించారు. ద్రూయిడ్స్ అంటే యునైటెడ్ కింగ్డమ్, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పూర్వీకులైనటువంటి ద్రూయిడ్స్ కూడా సూర్య భగవానుణ్ణి ఈ గుర్తు రూపంలో పూజించారు. ఐర్లాండ్ దేశంలో కూడా ఆ దేశంలోని పురాతనమైన మూల నివాసులు సూర్య భగవానుణ్ణి ఈ ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ గుర్తు రూపంలో పూజించారు. అమెరికా దేశంలోని నేటివ్ రెడ్ ఇండియన్స్ సూర్య భగవానుణ్ణి ఈ ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ రూపంలో పూజించారు. సెంట్రల్ అమెరికాలోని రెడ్ ఇండియన్స్ కూడా ఇదే సింబల్ రూపంలో సూర్య భగవానుణ్ణి పూజించడం జరిగింది. మాయన్లు, ఇంకాలు మరియు సౌత్ అమెరికాలోని ప్రాచీన నేటివ్ రెడ్ ఇండియన్ పీపుల్ కూడా ఈ ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ రూపంలో సూర్య భగవానుణ్ణి పూజించడం జరిగింది. ఇంకా ప్రపంచంలోని అనేక ప్రాచీన గుహలలో ఈ ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ గుర్తు చాలా దగ్గరలో లభించింది. యూరోప్లోని
ప్రాచీన నార్డిక్ ప్రజలు తమ దేవుడిగా సూర్యభగవానుణ్ణి ఈ ఈక్వలాంబ్డ్ క్రాస్ రూపంలో పూజించారు. ప్రాచీన క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఈ శిలువ గుర్తు నిజానికి యేసుది కాదు, ఇది సూర్యభగవానుడి యొక్క పవిత్రమైన చిహ్నం. ఈ శిలువ గుర్తు మధ్యలో సూర్యభగవానుడు ఉండడాన్ని మీరు ఈ అత్యంత ప్రాచీనమైన క్రైస్తవ మతానికి చెందిన శిలువ గుర్తులో గమనించవచ్చు. యూరోపుకు చెందిన అనేక సంస్థలు కూడా తమ యొక్క చిహ్నంగా ఈ సూర్యుడి యొక్క గుర్తునే వాడుతూ ఉన్నారు. మీరు యునైటెడ్ నేషన్స్లో కూడా ఈ ఈక్వలామ్డ్ క్రాస్ గుర్తుని గమనించవచ్చు. యూరోపియన్ యూనియన్ యొక్క ఫ్లాగ్లో కూడా ఈ ఈక్వలామ్డ్ క్రాస్ మరియు సూర్యుడి యొక్క గుర్తునే వాళ్ళు తమ యొక్క గుర్తుగా వాడుతున్నారు. ప్రపంచంలోనే అనేక మంది రాజులు కూడా తమను సూర్యుడి యొక్క సంతానంగా చెప్పుకుంటూ సూర్యభగవానుడిని పూజించేవాళ్ళు. మీరు బ్రిటిష్ మహారాణి ధరించేటువంటి రాజ చిహ్నంలో ఈ ఈక్వలామ్డ్ క్రాస్ని గమనించవచ్చు. ఇది ఖచ్చితంగా సూర్యుడి యొక్క సింబలే. ఈ ఈక్వలామ్డ్ క్రాస్ చుట్టూ కూడా సూర్యుడి యొక్క కిరణాలలాగా బంగారు లో వజ్రాలు పలకబడిన గుర్తుని మీరు గమనించండి. ఇవి సూర్యుడి యొక్క కిరణాలనే సూచిస్తున్నాయి. మధ్యలో సూర్యభగవానుడు, చుట్టూ సూర్యుడి యొక్క కిరణాలు. ఇదే ఇంగ్లండ్ రాజుల యొక్క రాజచిహ్నం. ప్రాచీన కెల్టిక్ మతస్థులు తమ యొక్క దైవ స్వరూపంగా ఈ ఈక్వలామ్డ్ క్రాస్ని భావించడమే కాకుండా ఆయా మత పెద్దలు మంత్రదండంపై ఈ ఈక్వలామ్డ్ క్రాస్ని ఉపయోగించేవాళ్ళు. దానితో హీలింగులు ఇంకా అనేక అద్భుతాలు చేసేవాళ్ళు. నాజీల యొక్క జెండాల్లో కూడా సూర్యభగవానుడి స్వరూపమైన ఈ ఈక్వలామ్డ్ క్రాసే ఉంది. నాజీలు తమ సైన్యం యొక్క సింబల్గా కూడా తమ యొక్క సింబల్గా ఈ ఈక్వలామ్డ్ క్రాస్తో పాటు స్వస్తికాను కూడా వాడేవాళ్ళు. ఈ స్వస్తిక మరియు ఈక్వలామ్డ్ క్రాసు రెండూ కూడా సూర్యభగవానుడినే సూచిస్తున్నాయి. కాప్టిక్ క్రిస్టియన్లనే ప్రాచీన క్రైస్తవ శాఖ తమ యొక్క పవిత్రమైన గుర్తుగా ఈ ఈక్వలామ్డ్ క్రాస్నే వాడేవాళ్ళు. అంటే వాళ్ళ యొక్క అసలైన దేవుడు సూర్యుడేనా? యూరోప్లోని అనేక రాజవంశాలు రాజులు కూడా తమ యొక్క పవిత్రమైన దైవ గుర్తుగా, దైవ సింబల్గా ఈ ఈక్వలామ్డ్ క్రాస్నే, ఇంకా తమ యొక్క బట్టలపై కూడా సూర్యుడి యొక్క గుర్తులనే వాడేవాళ్ళు. అంటే సూర్యుడే కదా వాళ్ళ దేవుడు. అనేక ప్రాచీన చర్చిల్లో గ్లాస్లో ఎచ్చింగ్ చేయబడినటువంటి పెయింటింగ్లన్నింటిలో కూడా సూర్యభగవానుడి యొక్క ప్రతిమ ఈ ఈక్వలామ్డ్ క్రాన్స్ లోపల చాలా స్పష్టంగా ఉంది. అంటే సూర్యభగవానుడే వీళ్ళ యొక్క అసలైన దేవుడు. యేసు తల వెనకాల కూడా ఎప్పుడు ఈ ఈక్వలామ్డ్ క్రాస్ అయినా సూర్యభగవానుడి యొక్క సింబల్ని ఉంచేవాళ్ళు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఒరిజినల్గా యేసు సూర్యభగవానుడే. సూర్యభగవానుడి యొక్క మానవ ఆకారంగా యేసు బొమ్మను చిత్రీకరించేవాళ్ళు. క్రైస్తవులు తాము యేసుని పూజిస్తున్నామంటూ అనేక క్రైస్తవ పండుగల సందర్భంలో ఈ ఈక్వలామ్డ్ క్రాస్నే చిత్రీకరించి దానినే యేసు యొక్క రూపంగా పూజిస్తారు. అనేక ప్రాచీన గుహల్లో దైవ సింబల్గా ఈ ఈక్వలామ్డ్ క్రాస్ చిత్రీకరించబడి ఉండడాన్ని మీరు గమనించాలి. ప్రాచీన బాబిలోనియన్ దేవాలయాల్లో కూడా ఈ ఈక్వలామ్డ్ క్రాస్నే, ఈ క్రాస్ సింబల్నే దైవ గుర్తుగా ఉపయోగించేవాళ్ళు. ఇంకా ఈ సూర్యుడి యొక్క గుర్తుని బాబిలోనియన్ రాజులు కూడా తమ మెడలో ధరించేవాళ్ళు. ఈజిప్షియన్లు కూడా తమ యొక్క దైవ స్వరూపంగా సూర్యభగవానుడినే భావించేవాళ్ళు. సూర్యభగవానుడిని దేవుడిగా చిత్రీకరిస్తూ గీసినటువంటి ఒకానొక పురాతనమైన పపైరస్ని మీరు చూడాలి. యేసుని సన్ ఆఫ్ ద గాడ్ అంటారు. ఇక్కడ సన్ స్పెల్లింగ్గా SON వాడతారు. కానీ నిజానికి మనం ప్రాచీన చరిత్రను, డిక్షనరీలను పరిశీలించినట్లయితే సన్ని SONNE సన్గా కూడా రాసేవాళ్ళు. మీరు ఇక్కడ యేసు యొక్క ప్రాచీన బొమ్మను గమనించినట్లయితే శిలువ గుర్తుపై యేసు యొక్క శవము మరియు శిలువ గుర్తు వెనకాల సూర్యభగవానుడి యొక్క ఇమేజే ఉంది. సూర్యభగవానుడి యొక్క సూర్యుని కిరణాలను సూచిస్తూ ఆ కిరణాలు ని కూడా చాలా స్పష్టంగా చిత్రీకరించారు.
ఎస్యుఎన్ ఆఫ్ గాడ్ అయినా ఎస్ఓఎన్ ఆఫ్ గాడ్ అయినా రెండింటి యొక్క అర్థం ఒక్కటే. సూర్య భగవానుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో కనుక అనువదిస్తే సన్ ఆఫ్ గాడ్ అని వస్తుంది. ఆ సన్ ఆఫ్ గాడే ఎస్యుఎన్ అయినా ఎస్ఓఎన్ వాడినా రెండింటి యొక్క అర్థం ఒక్కటే. కానీ దాని యొక్క అర్థం కాలక్రమంలో వక్రీకరించబడి సూర్యుడి యొక్క కొడుకుగా, దేవుడి యొక్క కొడుకుగా తప్పుడు అర్థాలు చెప్పబడ్డాయి. మీరిక్కడ బాలయేసు తన చేతిలో సూర్య భగవానుడి యొక్క ప్రతిమని పట్టుకొని ఉండడం గమనించవచ్చు. ఈ యేసు తల్లి అయిన మరియా ఎటర్నల్ వర్జిన్గా పిలువబడుతుంది. ఈమె ఎవరో కాదు, కన్యా రాశి వర్గో. ఈ కన్యా రాశినే ఒక మానవ రూపంలో మేరీమాతగా, ఇంకా సూర్య భగవానుడిని మానవ రూపంలో యేసుగా కథలు అల్లి చిత్రీకరించారు. దీన్నే పర్సానిఫికేషన్ ఆఫ్ డివైన్ అంటారు. అంటే దేవుణ్ణి ఒక మనిషి రూపంలో చిత్రీకరించడం అనమాట. ఇంకా యేసుకు సంబంధించినటువంటి అనేక పెయింటింగ్స్లో కూడా యేసు యొక్క హృదయంలో మనం సూర్యుడిని చూపిస్తాం. ఇంకా క్యాథలిక్ చర్చిల్లో యేసు యొక్క శరీరంగా, యేసు యొక్క మాంసంగా వాళ్ళు యేసు ప్రసాదం ఇచ్చేటువంటి ఆ బ్రెడ్ని పరిశీలిస్తే ఆ బ్రెడ్ పై కూడా ఈ ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ సింబల్ ఉంటుంది. ఆ బ్రెడ్ అచ్చుగుద్దినట్టు సూర్యుడిని పోలి ఉంటుంది, సూర్యుడి యొక్క సింబాలిజంతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ బ్రెడ్ ఎవరో కాదు, సూర్య భగవానుడి యొక్క స్వరూపమే. యేసు కూడా తన చేతిలో ఈ సూర్య భగవానుడి యొక్క సింబల్ని సూర్య భగవానుడి స్వరూపంగా పూజించినట్టు మనకు కనిపిస్తుంది పెయింటింగుల్లో. సూర్యుడు తూర్పు వైపున ఉదయించే సంఘటనని సూచిస్తూ చర్చిల్లో ఈ బ్రెడ్ని పట్టుకొని కింద నుంచి సూర్యుడు ఉదయించినట్టుగా పైకి తీసుకువెళ్ళి తమ సూర్య భగవానుడికి అర్పించి దాన్ని ప్రసాదంగా తింటారు. స్వయంగా యేసు కూడా ఈ సూర్య భగవానుడి యొక్క ప్రతిరూపమైన ఈ బ్రెడ్ని తమ శిష్యులకు, పిల్లలకు తన యొక్క శరీరంగా భావించి ఇచ్చినట్టుగా మనకి చరిత్రలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం యూదుల యొక్క దైవం ఎవరో కాస్త పరిశీలించినట్టయితే యూదుల యొక్క దేవుడైన యాహ్వే యెహోవా కూడా సూర్య భగవానుడే అనే దానికి మనకి చాలా ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. యూదుల యొక్క చాలా ముఖ్యమైన పవిత్రమైన పండుగ పాస్ఓవర్ ఫెస్టివల్. ఈ పాస్ఓవర్ ఫెస్టివల్ అనేది వెర్నల్ ఈక్వినాక్స్ తరువాత 11వ రోజు వస్తుంది. ఈ వెర్నల్ ఈక్వినాక్స్ అనేది సూర్య భగవానుడి యొక్క ఒకానొక క్రాసింగ్ పాయింట్ అని మనం చెప్పుకున్నాం. సూర్య భగవానుడే వాళ్ళ దేవుడు కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఈ క్రాసింగ్ పాయింట్లో వాళ్ళ యొక్క దేవుడి పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే సినగాగులు కానీ ఇంకా చర్చిలు కానీ అన్నీ కూడా తూర్పు వైపే తమ యొక్క ముఖాన్ని తిప్పి ఉండాలి, ఎంట్రన్స్ తూర్పు వైపే ఉండాలి అనే ఒక ఖచ్చితమైన నిబంధన కూడా ఉంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క దేవుడు సూర్యుడే కాబట్టి సూర్యుడు ఉదయించినప్పుడు తమ యొక్క దేవుడి కిరణాలు తమ దేవాలయంలో పడాలి అనేది వాళ్ళ యొక్క నిబంధన. ఇజ్రాయిల్లో అనేక తవ్వకాలు జరిపినటువంటి ఆర్కియాలజిస్టులు కూడా సూర్య భగవానుడిని యొక్క పూజను, సూర్య భగవానుడి యొక్క అనేక దేవాలయాలను, సూర్య భగవానుడి యొక్క సింబల్స్ని, ఇంకా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పూజలు చేసేటువంటి ఒక ప్రాచీనమైన కల్ట్ను కూడా కనిపెట్టారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం కూడా యెహోవా దేవుడు సూర్య భగవానుడే. ఈ అనుమానాలను ధృవీకరిస్తూ ప్రాచీన సినగాగులన్నింటిలో కూడా జోడియాక్ అంటే రాశి చక్రం భగవత్ స్వరూపంగా ఉంచబడ్డం గమనించారు. ప్రతి ప్రాచీన సినగాగులో కూడా దేవుడి యొక్క ఎక్కడైతే వాళ్ళు తమ దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారో అక్కడ దేవుడి యొక్క విగ్రహం బదులు ఈ జోడియాక్ రాశి చక్రం ఉండేది. ఈ రాశి చక్రం మామూలు రాశి చక్రం లాగా కాకుండా గుర్రాలపై మీరు ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ మీరు గనక గమనిస్తే వేదాల్లో సూర్య భగవానుడి యొక్క స్వరూపం మిగతా మతాల కంటే భిన్నంగా గుర్రాలపై సూర్య భగవానుడు వస్తూ ఉన్నట్టుగా మనకి చెప్తారు. అదే విధమైన గుర్రాలపై ప్రయాణిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క సూర్య రథాన్ని ఈ శినగాగుల్లో ఉండే రాశి చక్రం మధ్యలో చిత్రీకరించారు. ఈ సూర్య భగవానుడినే వాళ్ళు యెహోవా రూపంలో ఆరాధించారు
అనే దానికి ఇంతకన్నా మనకి ఆధారాలు అవసరం లేదు కూడా. ఇంకా మీరు నిర్గమాకాండంలో ఈజిప్టు దేశం నుంచి ఈ యూదులు ఇజ్రాయెల్ దేశానికి వచ్చేటప్పుడు సూర్యభగవానుడు వాళ్ళకి యెహోవా దేవుడిగా వాళ్ళు పూజిస్తారు కదా, ఆ యెహోవా దేవుడు ఒక మండే అగ్నిగోళం రూపంలో దారి చూపించినట్టుగా చెప్తారు. ఇంకా మోషే ప్రవక్తకు తమ దేవుడైన యెహోవా మొదటిసారిగా ఒక కొండపై దర్శనమిచ్చాడు. ఎలా అంటే ఒక మండుతున్న అగ్ని రూపంలో. సూర్యభగవానుడు మండుతున్న అగ్ని స్వరూపమే కదా. ఇంకా అనేక చోట్ల ఆ యెహోవా దేవుడి యొక్క రూపం మండుతున్న తేజోస్వరూపంగా చెప్తారు. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా సూర్యభగవానుడినే రెఫర్ చేస్తూ ఉన్నాయి. కాలక్రమంలో సూర్యభగవానుడి యొక్క కథలన్నీ కూడా ఒక మానవ మాత్ర రూపంలాగా సూర్యభగవానుడిని భావిస్తూ అలా పర్సానిఫికేషన్ చేయడం వల్ల అసలైన దేవుడు సూర్యుడు అనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. మనం ఇస్లాం మతాన్ని పరిశీలించినట్టయితే ఇస్లాం మతంలోని దేవుడైన అల్లాహ్కి ఇంకా సూర్యుడికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అబ్రహాము తమ దేవుడైన అల్లాహ్ని చూసినప్పుడు ఆయనకి కళ్ళు పొయ్యాయంట, అంత తేజస్సు వచ్చిందంట, అంత వెలుగొచ్చిందంట. ఇలా వెలిగే దేవుడు ఎవరో అందరికీ తెలుసు, సూర్యభగవానుడే. ఇంకా ముస్లిములు రోజు 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు. ఈ నమాజులు హిందువులు తమ దేవుడైన సూర్యభగవానుడికి రోజు ఉదయం సాయంత్రం చేసేటువంటి సంధ్యావందనాలే. మీరు నమాజు టైమింగిల్ని ఇంకా సంధ్యావందనం టైమింగిల్ని గమనించినట్లయితే రెండు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. సంధ్యావందనాలు 2 సార్లే చేస్తారని మీరు పొరబడవచ్చు, కానీ రోజుకి 4 సార్లు 5 సార్లు సంధ్యావందనం చేసేవాళ్ళు పురాతన కాలంలో. ఆ సంధ్యావందనాలే తరువాతి కాలంలో ఇలా నమాజులుగా మారాయి. ఇంకా ప్రతి మసీదులో కూడా మినార్పై మనం ఈ చంద్రవంకను నక్షత్రాన్ని గమనించవచ్చు. ఈ చంద్రవంకకు నక్షత్రానికి మధ్యలో మనకి తెలియకుండా ఒక సర్కిల్ ఉంది, అదే సూర్యభగవానుడు. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల యొక్క స్వరూపమే అల్లాహ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ప్రాచీన మతాలన్నింటిలో భగవానుడు సూర్యుడే. ప్రాచీన సుమేరియన్ మతంలో వాళ్ళ యొక్క దేవుడి స్వరూపాన్ని తమ దేవాలయాల్లో చెక్కారు. ఆ దేవుడి స్వరూపాన్ని గమనించండి, ఇది కూడా అచ్చుగుద్దినట్టు ఈక్వల్ ఆర్మ్డ్ క్రాస్ని పోల్లేదు. అంటే సుమేరియన్ల దేవుడు కూడా సూర్యభగవానుడే కదా. గ్రీకులు, ఫినీషియన్లు, హిటైట్లు ఇంకా అనేక ప్రాచీన నాగరికతలు తమ యొక్క హెల్మెట్లపై ఇలా అర్ధచంద్రాకారంలో ఉండే ఒక విచిత్రమైన ఆకారాన్ని ఉంచుకునేవాళ్ళు. ఈ విచిత్రమైన ఆకారం యొక్క అసలైన అర్థం రైజింగ్ సన్. సూర్యభగవానుడు ఒక సముద్రంలో నుంచి ఉదయించేటప్పుడు మీరు గనక గమనించినట్లయితే అర్ధచంద్రాకారంలో ఉన్న ఉదయిస్తున్న సూర్యుడి ఆకారాన్ని వీళ్ళందరూ కూడా తమ హెల్మెట్లపై ధరించేవాళ్ళు. ఎందుకంటే సూర్యుడిని కింగ్ ఆఫ్ ద గాడ్స్గా పిలుస్తారు. అంటే రాశి చక్రంలో మధ్యలో సూర్యభగవానుడు రాజులాగా ఉంటే చుట్టూ మిగతా దైవ స్వరూపాలు దేవుళ్ళు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. సూర్యభగవానుణ్ణి రాజుగా భావిస్తారు కాబట్టే రాజులందరూ కూడా సూర్యభగవానుడి యొక్క చిహ్నాలను ధరించేవాళ్ళు. ఇప్పటికి కూడా ఎంతోమంది సైనికులు తమ యొక్క హెల్మెట్పై ఈ రైజింగ్ సైన్ సింబల్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన మరొక సూర్యభగవానుడి యొక్క సింబల్ స్వస్తిక. కానీ నాజీలు ఈ సింబల్ని వాడడం వల్ల దీనికి ఒక నెగిటివ్ మీనింగ్ ఆపాదించబడింది. ఈ స్వస్తిక అనేది ఈక్వల్ క్రాస్, మనం ఇంతకు ముందే చర్చించుకున్న ఈక్వల్ క్రాస్నే సూచిస్తున్నటువంటి మరొక సింబల్. ఈ స్వస్తిక కూడా ఖచ్చితంగా సూర్యభగవానుడిని సూచిస్తుంది అనడానికి ఈ స్వస్తికలో ఉన్నటువంటి 4 క్వాడ్రెంట్స్, 1, 2, 3, 4, ఈ 4 క్వాడ్రెంట్స్ సూర్యభగవానుడిలో వస్తున్నటువంటి 4 ఋతువుల్ని సూచిస్తూ ఉంది. ఈ స్వస్తిక యొక్క చరిత్ర చాలా చాలా పురాతనమైనది. ఉక్రెయిన్ దేశంలో 15,000 సంవత్సరాల క్రితమే ఒక 4 దంతాలు కలిగిన ఏనుగులు ఉండేవి, మామూత్లు అంటారు.
అటువంటి ఒక మామూత్ యొక్క దంతంపై ఈ స్వస్తికా గుర్తు చెక్కబడి ఉండడాన్ని మీరు చూస్తున్నారు. ఇది కార్బన్ డేటింగ్ ప్రకారం 15,000 సంవత్సరాల క్రితందని తెలిసింది. అంటే 15,000 సంవత్సరాల క్రితమే సూర్యభగవానుడిని స్వస్తికా రూపంలో ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్నట్టు మనకి ఆధారం లభ్యమైనట్టే. అక్కడ లభించిన మరొక ఏనుగు దంతంపై ఉన్నటువంటి స్వస్తికా సింబల్ని మీరు చూస్తున్నారు. మీకు మరింత స్పష్టంగా క్లోజప్లో ఆ ఏనుగు దంతాన్ని చూపిస్తున్నాను. అదే ప్రాంతంలో 7,000 సంవత్సరాల క్రితం లభించిన మరొక పింగాణి కూజాపై స్వస్తికా సింబల్ దర్శనమిచ్చింది. 6,000 సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో స్వస్తికా సింబల్తో కూడినటువంటి ఒక మట్టి కుండ దొరికింది. 4,000 సంవత్సరాల క్రితం సింధు లోయ నాగరికతలో దొరికినటువంటి కొన్ని వస్తువులపై స్వస్తికా గుర్తు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చైనాలో 4,000 సంవత్సరాల క్రితం లభించిన మరొక స్వస్తికా గుర్తు కలిగినటువంటి బంగారు రేకు. 3,000 సంవత్సరాల క్రితం బౌద్ధ ధర్మంలో బుద్ధుడి యొక్క హృదయంపై ఇంకా బుద్ధుడి యొక్క ప్రతిరూపంగా ఈ స్వస్తికా గుర్తు పూజించబడింది. నిజానికి బుద్ధ భగవానుడు కూడా సూర్యుని యొక్క ఒకానొక రూపమే అనే దానికి మనకి ఈ స్వస్తికా గుర్తే ఆధారం. రోమన్ల కంటే ముందే రోమ్ నగరంలో ఉన్నటువంటి ప్రాచీన నాగరికత వాళ్ళు ఉపయోగించిన ఒకానొక కుండపై స్వస్తికా గుర్తు లభించింది. యూరోప్లోని కెల్టిక్ మతం కూడా ఈ స్వస్తికా రూపంలో సూర్య భగవానుడిని పూజించారు. వాళ్ళు హెల్మెట్లపై కూడా స్వస్తికా గుర్తుని ముద్రించేవాళ్ళు. పర్షియా దేశంలో కూడా దొరికిన ఒకానొక ప్రాచీనమైన మెడలో వేసుకునే ఆభరణంలో స్వస్తికా గుర్తుని వాడారు. కాబట్టి ప్రపంచ మతాలన్నింటినీ పరిశీలించిన తరువాత నేను ఒక ఏకాభిప్రాయానికి వచ్చాను. అదేమిటంటే, దేవుడు ఒక్కడు కాదు, దేవుళ్ళు చాలామంది. ఆ దేవుళ్ళు ఎవరంటే, ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆ పంచభూతాలే దేవుడి యొక్క స్వరూపాలు. ఆ పంచభూతాలతో పాటుగా ఆకాశంలో కనిపించేటువంటి జ్యోతి స్వరూపులందరూ కూడా దైవ స్వరూపాలే. కాబట్టి ముఖ్యంగా ఈ దేవుళ్ళు ఎక్కువ ఒకరు కాదు, ఎక్కువ మంది. మరి ఈ దేవుళ్ళలో ప్రధానమైన దైవ స్వరూపం సూర్య భగవానుడు. ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే ప్రజలందరికీ దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నే రాలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, దేవుడు సూర్య భగవానుడు. ఈ వీచే గాలి, మనం తాగే నీళ్లు, మనకి ఆహారాన్నిచ్చే చెట్లు, మనకి పంటలు పండించే భూమి, ఆశ్రయాన్నిచ్చే భూమి, ఇవన్నీ కూడా దైవ స్వరూపాలే అని ప్రాచీన నాగరికతలో ఉన్నటువంటి ప్రతి మనిషి తెలుసుకున్నాడు. కాబట్టే దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నే వాళ్ళకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రకృతి స్వరూపాలనే స్వయం పరమాత్మగా, స్వయంగా దైవంగా భావించి పూజించేవాళ్ళు. మరి సమస్య అంతా ఎక్కడొచ్చేదంటే, ప్రాతకాలంలో మనుషులు పరలోకం ఉందా లేదా, స్వర్గం ఉందా లేదా అనే విషయంపై చర్చించుకున్నారే కానీ దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంపై చర్చించుకోలేదు. ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా దేవుడు అంటే ఎవరు, ఒక్కడా కాదా, వీటన్నింటికీ సమాధానం చెప్పాను. మరి యేసు, ఇంకా యెహోవా, అల్లాహు, ఇంకా మనం పూజించేటువంటి విష్ణువు, వీళ్ళందరూ కూడా స్వయంగా ఆ సూర్య భగవానుడి యొక్క రూపాలే. కానీ మీకు ఇక్కడ మరొక సందేహం వస్తుంది, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో ఎందుకున్నారు అంటే, ఆ సూర్య భగవానుడి యొక్క వర్ణన, ఆ సూర్య భగవానుడి యొక్క పర్సానిఫికేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయడం జరిగింది. ఇంకా మీరు హిందూ ధర్మంలో, వేద ధర్మంలో విష్ణువు యొక్క రూపాన్ని, శివుడి యొక్క రూపాన్ని అందరినీ పరిశీలించినట్లయితే, సూర్యోహై విష్ణువు, సూర్యుడే ప్రత్యక్షంగా మీకు కనిపించే విష్ణువు, సూర్యుడే మీకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి శివుడు, బ్రహ్మ, సరస్వతి, పార్వతీదేవి అందరూ కూడా ప్రత్యక్షంగా మీరు చూడాలి అంటే సూర్య భగవానుడిని చూస్తే సరిపోతుంది అని స్పష్టంగా వేద మంత్రాలలో, ఇంకా పురాణాలలో, ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవుడు అంటే సూర్యుడు మాత్రమే కాదు, మన
వేదాల్లో చెప్పబడినటువంటి శివుడు విష్ణువు వీళ్ళని మనం ప్రత్యక్షంగా దర్శించలేం. కానీ ప్రత్యక్షంగా మనం వాళ్ళని దర్శించాలంటే సూర్యుడిని చూస్తే సరిపోతుందని మనకి మన శాస్త్రాల్లో చెప్పబడింది. సూర్యుడు ఎందుకు దైవము అంటే భూమిపై ఉన్నటువంటి సకల ప్రాణులకు పోషకుడు రక్షకుడు, మనకి ఆహారాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉండేది, వెలుగునిచ్చి మనల్ని కాపాడుతూ ఉండేది, ఇంకా మనలో ఉండేటువంటి ప్రాణశక్తికి ఆధారమైన వాడు సూర్యుడు. అంటే పరమాత్మ దైవస్వరూపం సూర్యుడు మాత్రమే కాదు, ఇక్కడ భూమిపై ఉండే ప్రజలకు ఆ పరమాత్మ సూర్యుడి రూపంలో పంచభూతాల రూపంలో మనల్ని భరిస్తూ పోషిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ దైవాన్ని సూర్యుడి రూపంలోనే పూజించాల్సి ఉంటుంది. బహుశా మనం వేరొక సోలార్ సిస్టంలోకి, ఈ అంతరిక్షంలోని మరొక ప్రాంతంలోకి వెళితే అక్కడ ప్రాణశక్తికి ఆధారం ఎవరో, అక్కడ ఉండేటువంటి జీవులందరికీ వెలుగుని ఆహారాన్ని ఎవరైతే సమకూరుస్తున్నారో వాళ్ళే, ఆ నక్షత్రమే, ఆ గ్రహాలే, అక్కడ ఉండేటువంటి పంచభూత రూపాలే అక్కడ దైవస్వరూపాలు అవుతాయి. అక్కడ వాటిని ఆ దైవస్వరూపంగా భావించి పూజించాల్సి వస్తుంది. మీరు లలితా సహస్రనామంలో చూసినట్లయితే అమ్మవారిని కోటి సూర్య సమప్రభ అంటూ స్తుతిస్తారు. అంటే ఇక్కడ సూర్యుడు స్వయంగా అమ్మవారి యొక్క స్వరూపమే, మనం పూజించేటువంటి గాయత్రి మాత ఎవరో కాదు, స్వయంగా సూర్య భగవానుడి యొక్క ఫిమేల్ పర్సానిఫికేషన్. అంటే సూర్య భగవానుడిని మనం ఒక స్త్రీ రూపంలో చిత్రీక పర్సానిఫై చేస్తే ఆమె గాయత్రి మాత అవుతుంది. ఇలా అసలైన దేవుడు ఎవరు అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మీ సందేహాలని వీడియోలో కామెంట్ల రూపంలో తెలిపితే నేను దానికి రెస్పాన్స్గా మరొక వీడియో చేస్తాను. హరి ఓం తత్సత్.